Hello foodie friends, welcome back to my channel. In this video, I am going to show a healthy and tasty recipe. Egg roll. This is a breakfast and evening snack. This is a prepare for the first ఒక కప్ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు చిటికెడు చక్కెర వేసి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి బటర్ యాడ్ చేయడం వల్ల చాలా గంటల వరకు కూడా సాఫ్ట్ గాను చాలా టేస్టీ గాను కూడా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక మినిమం 15 నిమిషస్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్లైసెస్ గా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ 1 కప్ క్యాప్సికమ్ 1 కప్ టొమాటోస్ 1 కప్ క్యాబేజ్ వేసి మరి ఓవర్ కుక్ చేసుకోకూడదండి నార్మల్ గా మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషస్ అలా కుక్ చేసుకోవాలి ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వాలి అంటే మనం పైన అలా కొంచెం salt sprinkle చేసుకోవాలండి దీనికి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని అలా టాస్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం 1 కప్ గోధుమ పిండికి 4 లేదా 5 రోల్స్ వస్తాయండి దానికి మనం ఒక 4 to 5 eggs తీసుకొని అలా బీట్ చేసుకోవాలి కొంచెం salt వేసుకోవాలి అందులో బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకుందామండి తీసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి దాన్ని మనం చపాతీకి ఎలా అయితే ఉండలు చేసుకుంటామో అలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఉండలుగా చేసుకున్న చపాతీ పిండిని పొడి పొడి పిండి యాడ్ చేస్తూ చపాతీలాగా తిప్పుకోవాలి అలా మందంగా కాకుండా అలా పల్చగా కాకుండా మీడియం లో మనం తిప్పుకోవాలండి అలా చేసుకున్న చపాతీని ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ప్రిపేర్ చేసుకున్న చపాతీని దానిపైన వేయాలి అలా టు సైడ్స్ మనం కొంచెం రోస్ట్ అయ్యేదాకా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఆయిల్ అప్లై చేస్తూ బబుల్స్ వచ్చేలాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా కలుచుకోవాలి ఇలా కలిసి పెట్టుకున్న చపాతీలో చపాతీ ఇలా బాగా రోస్ట్ అయ్యాక మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాము దీన్ని మనం చపాతీ పైన వేసి అలా చపాతీ మొత్తం తగిలేలాగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేశాక మనం ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 సెకండ్స్ అలా 2 సెకండ్స్ అలా కుక్ చేశాక ఫ్లిప్ చేసుకుందాము అలా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఆయిల్ వేసుకుంటూ ఎగ్ మొత్తం బాగా రోస్ట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుందాము అలా చేసి పక్కన పెట్టుకున్న దాంట్లో మనం ఇక్కడ ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్ కోసం ఈ స్టఫ్ ని అందులో వేస్తూ మనం రోల్ ఇలా చేసుకోవాలో చూద్దాము దాని కోసం నేను రోల్ కోసం ఇక్కడ టొమాటో కెచప్ salt అలాగే కొంచెం గరం మసాలా తీసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు మనం చపాతీ తీసుకొని అందులో ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అందులోకి వేస్తున్నామండి అలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ వేసుకొని దానిపైన మనం కొంచెం కెచప్ వేసుకోవాలి అలాగే గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నలాగా రోల్ చేసుకోవాలి దీనికి మనం మయోనీస్ కూడా వేసుకోవచ్చండి మయోనీస్ వేసాక స్టఫింగ్ యాడ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అలాగే చీజ్ ఇంట్లో అవైలబుల్ ఉంటే చీజ్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఇలా కట్ చేసి మనం ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీని మనం బ్రేక్ఫాస్ట్ లాగాను అలాగే స్నాక్ ఐటెం లాగాను కూడా తీసుకోవచ్చు పిల్లలు మాత్రం నిజంగా చాలా ఇష్టంతో తింటారండి ఇలా చేయడం ఇలా ఇవ్వడం వల్ల సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ